నెడదవోలు నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహనీయులు చిత్రపటాలకు పూలమాలలు వేసి నెడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు జాతి జెండాను ఆవిష్కరించారు. మనకి 1947 ఇండిపెండెన్స్ వచ్చాక మన దేశం ఎటువంటి చట్టాలు ఉండాలి, ఎటువంటి రాజ్యాంగం ఉండాలి అన్నప్పుడు డాక్టర్ అంబేద్కర్ నాయకత్వంలో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ద్వారా మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం మరి ఆ 2-3 ఇయర్స్ లో వారు మొత్తం ప్రపంచంలో ఉన్న డెమోక్రసీస్ అన్ని కూడా వారిని స్టడీ చేసి మన దేశం రాబోయే 100-200 సంవత్సరాలకి ఏ విధంగా మనం నడిపించాలి, ఏ విధంగా మన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రదేశంగా మరి ఉండాలంటే ఏ విధంగా వ్యక్తి రాజ్యాంగం ఉండాలన్నది స్టడీ చేసి వారు ఏ విధంగా వ్యక్తి రాజ్యాంగం ఉండాలన్నది స్టడీ చేసి వారు రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ తయారు చేయడం జరిగింది. ఆ కాన్స్టిట్యూషన్ 1950లో 1950 సంవత్సరంలో ఇదే రోజు 26 జనవరి నుండి మరి అది ఇంప్లిమెంట్ చేయటం అమలు చేయటం మొదలుపెట్టింది. ఆ రోజు నుండి ఈ రోజు 72 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ 73వ సంవత్సరంలో ఈ రాజ్యాంగం మనం అమలు చేసే మరి చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్న ప్రపంచంలోనే 200 దేశాలు పైగా ఉన్నాయి. ప్రతి దేశం కూడా ఈరోజు చూస్తుంది భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 డెమోక్రటిక్ దేశంగా ఉంది. ఇంతమంది జనాభాతో దాదాపు 135 కోట్ల జనాభా, ఎన్ని మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు ఎన్ని వేరుగా ఉన్నా సరే అందరూ కలిసి మెలిసి మన దేశం ఐక్యతతో ఉండటం నిజంగా ప్రపంచంలో ఎంతో మంది ఈరోజు ఆశ్చర్యపోతున్నారు. ఎంతో మంది మహానాయకులు ప్రాణ త్యాగాలు చేసి మనకి స్వాతంత్రం తీసుకురావటం, అదేవిధంగా ఏ విధంగా పరిపాలన ఉండాలన్నది కూడా మనకి మార్గం చూపించిన వారందరికీ కూడా మరి ఈరోజు వారందరినీ గుర్తు తెచ్చుకుంటూ వారందరికీ కూడా మరి ఈరోజు మనం ఎంతో ఋణపడుతున్నామని వారిని ఎప్పుడు మరవకూడదని మీ అందరికీ తెలియపరుస్తూ ఎంతో మంది మహానాయకులు ప్రాణ త్యాగాలు చేసి మనకి స్వాతంత్రం తీసుకురావటం, అదేవిధంగా ఏ విధంగా పరిపాలన ఉండాలన్నది కూడా మనకి మార్గం చూపించిన వారందరికీ కూడా మరి ఈరోజు వారందరినీ గుర్తు తెచ్చుకుంటూ వారందరికీ కూడా మరి ఈరోజు మనం ఎంతో ఋణపడుతున్నామని వారిని ఎప్పుడు మరవకూడదని మీ అందరికీ తెలియపరుస్తూ మరి మరొకసారి అందరికీ కూడా 72వ రిపబ్లిక్ డే రోజుని శుభాకాంక్షలు తెలుసుకుంటూ సెలవు తీసుకుందాం. నమస్కారం. Amen.